ఫుడ్లో వస్మి కోసం మా అమ్మతో చేపల ఎగురనే చేపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, గసగసాలు, పచ్చిమిరకాయలు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి. తర్వాత ఒక స్టైల్లో కారం అనేది వేసుకుంటే మనకి చేపల ఎగురు అనేది చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ నార అయితే వేసింది. ఇవన్నీ కాకుండా మీ అమ్మ చేపల కూర కానీ చేపల ఎగురు కానీ చేస్తే ఎంతమందికి మీలో ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలాగే ఆయిల్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పోసుకోండి. మామూలుగా మనకి నాన్ వెజ్ అంటే నూనె ఎక్కువే ఉండాలి, మా అమ్మ సుమారు పోస్తుంది. నెక్స్ట్ అవన్నీ ఒకసారి మిక్స్ చేసేయండి. తర్వాత ఒక 2 సార్లు అయితే చింతపండు రసాన్ని అయితే మనం ఈ గురికోరలోకి అనేది వేసేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ అయితే ఒకసారి తిప్పేసేసి మొత్తం ఒకసారి కలపండి. మీ స్టైల్లో ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై మన చేపల ఎగురు అనేది పెట్టేయండి. అంతే చిటికలో రెడీ అయిపోయింది. మా అమ్మ కొత్తిమీర జల్లేస్తుంది. ఒక్కసారి చూడండి తిప్పేసింది మొత్తం. ఇంకా వేడి వేడి అన్నంలో చేపల కూర వేసుకొని ఒక పట్టు పట్టేయండి ఫ్రెండ్స్.